స్వామి శ్రీనివాయప్ప స్వామి నిన్న మాకు అయ్యప్ప స్వామి దర్శనం శిబిరంలో సన్నిధానంలో చాలా అద్భుతంగా జరిగింది స్వామి బయట పుకార్లు చేస్తున్నట్టు ఈ కరోనా గురించి ఆ సర్టిఫికెట్ కావాలి ఈ సర్టిఫికెట్ కావాలని చెప్తున్నారు స్వామి అదంతా ఫేక్ న్యూస్ స్వామి మేము ఎందుకంటే మాకు నిన్న దర్శనం చాలా అద్భుతంగా జరిగింది కుమ్లి నుంచి మేము నిన్న వచ్చాం స్వామి నిన్న వచ్చిన తర్వాత నీలకల్ దగ్గర మాకు కరోనా రెండు డోసుల సర్టిఫికెట్ ఉంటే సరిపోయింది స్వామి వాళ్ళు వెరిఫై చేసేసి స్టాంప్ వేసి ఇచ్చేసి ఇచ్చేసారు స్వామి నిన్న సన్నిధానం పంబాలో కూడా పంబ ఓపెన్ అయిపోయింది స్వామి శివర్ స్నానం అవన్నీ ఏం లేవు స్వామి పంబాలో అందరూ చాలా చక్కగా స్నానాలు చేసుకొని సన్నిధానంకి వెళ్ళి చాలా చక్కగా దర్శనం చేసుకోవచ్చు స్వామి అది నిన్న మా అదృష్టం ఏంటంటే స్వామి నిన్న మేము సన్నిధానం చేరుకోబోయే ముందే పదినెట్టంబడి దగ్గర మాకు పడిపూజ జరగడం జరిగింది స్వామి మాకు చాలా అద్భుతంగా జరిగింది స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప ఇంకోటి స్వామి స్వామి శరణం పంబాలో కూడా స్నానం చేసే ప్రతి ఒక్క స్వామి కూడా దయచేసి బట్టలు ఏమైనా వదిలేసేది ఉంటే కొంచెం పక్కకు వచ్చి బట్టలు వదిలేయండి స్వామి లీలలు మాత్రం ఖరాబ్ చేయకండి స్వామి స్వామి శరణం వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేయండి స్వామి వాటర్ బాటిల్ ఎవరైనా సరే ఇంటి దగ్గర నుంచి మనకు మన దగ్గరటు మిల్టన్ వాటర్ బాటిల్ లేదంటే మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ కాకుండా వేరే బాటిల్స్ ఏవైనా సరే ఇంకొకటి శిబరి తీర్థం వాళ్ళే వాటర్ కూడా ఇస్తున్నారు స్వామి అక్కడ ఆ వాటర్ వద్దనుకున్నా కానీ మనకి అన్ని వేలనే లెమన్ జ్యూస్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి స్వామి షాప్లు కూడా అన్నీ ఓపెన్ ఉన్నాయి ఫేక్ న్యూస్ నమ్మకండి ఫేక్ న్యూస్ లో స్ప్రెడ్ చేయకండి స్వామి ఎవరైనా సరే స్వామి కూడా లేట్గా లేకుండా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది స్వామి స్వామి ఎవరైనా సరే ఇప్పుడు మామూలుగా స్వాములు అందరూ దర్శనానికి వచ్చేవాళ్ళు ఏం భయం లేకుండా ఎవరు చెప్పిన న్యూస్ కాకుండా స్వామి వినండి ఇప్పుడు మేము చెప్పేది ఎందుకంటే మేము చూసాము ఫిజికల్గా చూసాము మేము దర్శనం చేసుకుని ఉన్నాం కాబట్టి మేము మీకు ఈ న్యూస్ చెప్పడం జరుగుతుంది 36 రోజుల ఫలితం చాలా బాగా అనిపించింది మేము ఎందుకంటే మేము గత నెల పోయిన నెల నవంబర్ 6న పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం స్వామి ఎందుకంటే మీకు ఇలాంటి న్యూస్ ఎందుకంటే మేము కూడా ఇట్లా చాలామంది చెప్పిన న్యూస్ విని ఎట్లుంటుంది అని మేము భయపడుకుంటూ వచ్చాం స్వామి కానీ మేము వెళ్ళిన తర్వాత తెలిసింది స్వామి అక్కడ ఎలాంటి భయభ్రాంతులు ఎలాంటి ఏం లేవు చాలా అద్భుతంగా ఉంది స్వామి స్వామి దేవస్థానం బోర్డు వాళ్ళు కూడా మనకి మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు స్వామి ఏ విషయంలోనైనా కానీ వాళ్ళకి మనం ఏమైనా చెప్తే కూడా వాళ్ళు కన్విన్స్ అయ్యి పంపిస్తున్నారు అట్లా ఇట్లా కూడా చేస్తున్నారు స్వామి ఎందుకంటే మాకు కొంచెం నిన్న పాదయాత్ర చేసినామని చెప్తే స్పెషల్ దర్శనం కూడా ఇప్పించినారు స్వామి ఇంకొకటి దయచేసి ఎవరైనా సరే స్వామి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి ఫేక్ న్యూస్ నమ్మకండి స్వామి స్వామి ఇంకోటి వచ్చేసి మనకి విర్చువల్ క్యూ దర్శనం ఉంది కదా స్వామి అది ఏ డేట్ అయినా వేయించుకోవచ్చు స్వామి ఒక వారం రోజుల ముందు కూడా మీరు వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు విర్చువల్ క్యూ 13కే ఉందని చెప్పి దర్శనం ఆ రోజే చేసుకోవాలని ఏం లేదు స్వామి ముందుగా వెళ్ళినా కానీ మనకు దర్శనం అనేది ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఇలాంటి ఆటంకాలు లేకుండా మనకి మంచి దర్శనం కూడా అయిపోతుంది స్వామి స్వామి శరణం ఇంకొకటి దర్శనం టికెట్ లేని వాళ్ళు కూడా ఆన్ ది స్పాట్లో కూడా బుక్ చేసుకోవచ్చు స్వామి అక్కడ బుక్ చేసుకోని కూడా అది కూడా అవకాశం రిక్వెస్ట్ చేసి అక్కడ డైరెక్ట్ ఆన్లైన్ దర్శనం అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ఒకవేళ కోవిడ్ సెకండ్ డోస్ సర్టిఫికెట్ లేని కూడా అక్కడ ఇమీడియట్లీ ఆర్టీపీఎస్ సర్టిఫికెట్లు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది స్వామి దేని గురించి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు అయ్యప్ప స్వామిని చాలా అద్భుతంగా దర్శనం చేసుకోవచ్చు స్వామి వచ్చే భక్తులందరూ కూడా భయభ్రాంతులు లేకుండా రండి స్వామి స్వామి